ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. టీచర్లకు అందరికీ వ్యాక్సినేషన్ పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు టీచర్లకు తాండూరు పీపీ యూనిట్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ను ప్రారంభించారు. గురువారం పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ స్పందన ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ వెంకటయ్య గౌడ్ సమక్షంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు టీచర్లకు కరోనా టీకా వేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క టీచర్ ఖచ్చితంగా వేయించుకోవాలని ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. అలాగే టీకాలు వేయించుకున్న టీచర్లు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. నేను ఎంఈఓ తాండూరు అండి. తాండూరు పెద్దేముల దౌతాబాద్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము రేపటి నుంచి టీచర్స్ అంతా స్కూళ్ళకి వెళ్ళాలి. అదేవిధంగా 1 జూలై నుంచి ఫిజికల్గా మరి పిల్లలు కూడా స్కూల్లో స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. అందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ కింద టీచర్లకు అనుగుణంగా వ్యాక్సినేషన్ చేయాలని మరి మా విద్యాశాఖ నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగా మండల్ వైజ్ ఏ మండల టీచర్లు ఆ మండళ్లకు ఈరోజు రేపు స్పెషల్ డ్రైవ్ పెట్టి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. తాండూరు మండలం అందులో భాగంగా తాండూరు మండలంలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టీచర్స్ సుమారు 1000 మంది ఉన్నారు. ఈరోజు రేపు అందరు కూడా ఇక్కడ తాండూరు డిస్టిక్ హాస్పిటల్లో కంప్లీట్ చేయాల్సుకున్నాం. అదే రూరల్ పనిచేసే వాళ్ళకేమో దిగుబడిలో, అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా ఆ మండలాల పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా ఆ మండల హెడ్క్వార్టర్లో వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందరు కూడా ఈరోజు రేపు అందరు కూడా మరి ఆ బీహెచ్ సెంటర్లకు వెళ్ళి ఆ వ్యాక్సినేషన్ చేసుకోవాలని కోరుతున్నాం.